హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా దిశ పేరుతో ఒక ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్, మనం ఎవ్రీ సింగిల్ డే ఫ్రమ్ మండే టు సాటర్డే ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని దాన్ని డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రతిరోజు ఉదయం క్వశ్చన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లో అప్లోడ్ చేసుకుంటున్నాం. అదే రోజు సాయంత్రం డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్ అండ్ మోడల్ ఆన్సర్ని కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం. ఈరోజు సాటర్డే కాబట్టి మనం ఎస్ఏ పేపర్ నుంచి ఈ ఒక క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ఎస్ఏలో మీరు రాయాల్సినటువంటి మెలకువలు, ఇంపార్టెంట్ డైమెన్షన్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మీకు ఎగ్జామ్లో ఎపేర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మనం ఎస్ఏ ఫ్రేమ్ చేసుకోవడం అనేది జరిగింది. అటెన్షన్ పే చేసి వింటే మీకు చాలా చక్కగా ఈ సెషన్ కూడా అర్థమవుతుందమ్మా. కానీ దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ని, దట్ ఈస్ మెయిన్స్ వే రైట్ వే పేరుతో మనం తీసుకురావడం అనేటువంటి జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మేము 500 మెయిన్స్ క్వశ్చన్స్తో ఎంటైర్ సిలబస్ని కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పటికే 1000+ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. వీఆర్ అట్ టు కంప్లీట్ 15% ఆఫ్ ద పోర్షన్ యాజ్ వెల్. సుమారు ఒక 1200 క్వశ్చన్స్ వరకు వెళ్తుంది. మల్టిపుల్ డైమెన్షన్స్లో మెయిన్ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి కీవర్డ్ మీద మనం క్వశ్చన్ ఆన్సర్స్ ఫ్రేమ్ చేసుకుని డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటున్నాం, రైట్? సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇంట్రడక్షన్స్ ఎలా రాయాలి, కన్క్లూజన్స్ ఎలా రాయాలి, కీవర్డ్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, రిలవెన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, స్టాండ్అవుట్ అయ్యే విధంగా ఇండక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ అనేటటువంటి ఏ విధంగా రాయాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మెలకువలు, ఇంప్రెషన్ మేనేజ్మెంట్ లాంటివి కూడా, ప్రాపర్ సైడ్ రీడింగ్స్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా మనం చాలా ఆర్గానిక్గా మెయిన్స్ వే రైట్వే ప్రోగ్రామ్లో డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో చక్కగా జాయిన్ అవ్వాలంటే మన వెబ్సైట్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మన సపోర్ట్ టీమ్కి కాల్ చేసి కూడా మీరు చక్కగా మన కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు అమ్మా. కోర్స్ ఫీజు మామూలుగా 10,000 రూపీస్, కానీ మీరు 5th August లోపు జాయిన్ అయితే కేవలం 8,000 రూపీస్కే మీరు జాయిన్ అవ్వచ్చు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు చాలా 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 వాల్యుయేషన్ అయితే ఉంటుంది, అందులో సందేహం అయితే లేదు. ఓకేనా? రైట్, ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు ఎస్ఏలోకి వెళ్ళిపోదాం. అటెన్షన్ పే చేసి వినండా. అండ్ ఈరోజు ఎస్ఏ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు కూడా ఒక చిన్న మాట, మనం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకునే అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలజ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం, రైట్? సో ఈ పర్టిక్యులర్ ఎస్ఏ ఏదైతే ఉందో మన జనరల్ ఎస్ఏ పేపర్లోని సిలబస్లోని సెక్షన్ 3 నుంచి మనం ఫ్రేమ్ చేయడం అనేటువంటి జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, సిన్స్ క్లైమేట్ చేంజ్ ఇస్ ఎ ప్రెసింగ్ ఇష్యూ ఫర్ ద ఎంటైర్ మ్యాన్కైండ్, అండ్ దాంతోపాటుగా కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిని కట్ డౌన్ చేయడం అనేటటువంటిది వెరీ హైలీ డిబేటబుల్ డైమెన్షన్ నౌడేస్. కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్, గ్రీన్ టెక్నాలజీస్, కార్బన్ ఎమిషన్స్, క్లైమేట్ అడాప్టేషన్, క్లైమేట్ మిటిగేషన్, ఈ డైమెన్షన్స్ మీద క్వశ్చన్స్ ఎప్పేర్ అయ్యే అవకాశం మీకు చాలా ఉంటుంది. సో అందుకే ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ని మనం గ్రీన్ టెక్నాలజీస్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ మీద ఫ్రేమ్ చేయించడం అనేటువంటి జరిగింది. సో ఒకసారి ఈ క్వశ్చన్ అనేటువంటి చూడండి, ఏమడిగారు, గ్రీన్ టెక్నాలజీస్ ఆర్ ఎ పాత్వే టు అచీవింగ్ సస్టైనబుల్ ప్రాస్పరిటీ అండ్ ఈక్విటీ. ప్రాస్పరిటీ ఉండాలి, అది సస్టైనబుల్గా ఉండాలి, అంటే ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మన జనరేషన్ ప్రాస్పరస్గా మారాలి. దట్ ఈస్ వాట్ నో సస్టైనబుల్ ప్రాస్పరిటీ అండ్ ఈక్విటీ. నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరికి ఇంక్లూజివ్గా సమానంగా చేరవేయడం కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. దానికి గ్రీన్ టెక్నాలజీస్ అనేటటువంటి వెరీ ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ అనే విధంగా ఈ డైమెన్షన్లో మనకి క్వశ్చన్ అడగడం అనేటటువంటి జరిగింది. మామూలుగా యూనో చాలామంది అనుకునేటటువంటి పర్సెప్షన్ ఏంటి అంటే, సో మనకి 1000 వర్డ్స్లో ఆన్సర్ రాయమంటారు కాబట్టి మొత్తం 1000 వర్డ్స్ ఇది చేయాలనుకుంటారు, బట్ 3 సెక్షన్స్లో మనం 3 క్వశ్చన్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 50 మార్క్స్, సో మొత్తం 150 మార్క్స్ కదా. సో 3 క్వశ్చన్స్ మీరు యూనో ఒక్కొక్క క్వశ్చన్ 1000 వర్డ్స్లో 3 క్వశ్చన్స్ కంప్లీట్గా రాయలేరు. సో యూనో జస్ట్ ఒక 650 to 750 వర్డ్స్ మీరు ఈ ఎస్ఏని రాస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇంకొకటి ఏంటి అంటే, మీ యొక్క ఎస్ఏ యొక్క స్కోప్ ఏదైతే ఉందో, మీకు ఏ టాపిక్ మీద ఎస్ఏ ఇస్తారో దాని స్కోప్ కూడా లిమిటెడ్గానే ఉంటుంది. యూ కెనాట్ రైట్ యూనో 1200 ఆర్ 1000 వర్డ్స్
ఆన్ ఏ వెరీ స్పెసిఫిక్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ గిగ్ ఎకానమీ అనే టాపిక్ మీద 1000 to 1200 వర్డ్స్ మీరు ఎస్ఏ రాయగలరా అంటే రాయడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ బడ్జెటింగ్ గురించి అడుగుతారు, లేకపోతే రిజర్వేషన్ ఆఫ్ నో ఉమెన్ రిజర్వేషన్ పాలిటిక్స్ అడుగుతారు. ఇట్స్ వెరీ స్పెసిఫిక్ థింగ్, స్పెసిఫిక్ ఆస్పెక్ట్. దాని మీద మీరు 1000 to 1200 వర్డ్స్ ఆన్సర్ రాయడం చాలా చాలా కష్టం. అప్ టు 1000 to 1200 వర్డ్స్ అన్నారు కాబట్టి చక్కగా మీరు 650 to 750 వర్డ్స్ రాసి 3 ఎస్ఏల్ని చాలా అద్భుతంగా ఫ్రేమ్ చేయొచ్చు. మీకు మంచి మార్క్స్ ఫెచ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకేనా? సో మరి ఈ పర్టికులర్ ఎస్ఏని అర్థం చేసుకుందాం. చూడండి, గ్రీన్ టెక్నాలజీస్ అరే పాత్వే అంటున్నారు. దట్ మీన్స్ గ్రీన్ టెక్నాలజీస్ని ఒక సొల్యూషన్ కింద మీ యొక్క ఆన్సర్లో చూపించాలి. యు నీడ్ టు పెర్జ్యుయేట్ ద ఎగ్జామినర్ దట్ ఎస్, గ్రీన్ టెక్నాలజీస్ ఆర్ సొల్యూషన్ టు సంథింగ్. దేనికంట? సెకండ్ కీవర్డ్ చూడండి, ఇన్ అచీవింగ్ సస్టైనబుల్ ప్రాస్పరిటీ ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అనుకోవచ్చు. ప్రాస్పరిటీ సస్టైనబుల్గా ఉండాలి అంటే గ్రీన్ టెక్నాలజీ అవసరం. ఎందుకంటే ఫాసిల్ ఫ్యూయల్స్ వీటన్నింటి వల్ల సస్టైనబిలిటీ సాధ్యపడుతుందా, సాధ్యపడడం అనేటువంటి జరగదు. అదొకటి గుర్తుపెట్టుకోండి, సస్టైనబుల్ ప్రాస్పరిటీ అనేటువంటి కీవర్డ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈక్విటీ, సోషియో ఎకనామిక్ జస్టిస్ ఏదైతే ఉందో, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ కింద మనం చెప్పాలి. సో గ్రీన్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించడం వల్ల సస్టైనబుల్ ప్రాస్పరిటీ అనేటువంటిది ఫుల్ఫిల్ చేయొచ్చు అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకురావాలి. అండ్ యూనిట్ సబ్స్టాన్షియేట్ విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఆర్ కేస్ స్టడీస్ ఎట్సెట్రా. గ్రీన్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా యూనో సోషల్ జస్టిస్ కూడా సాధ్యపడుతుంది అనే ఆర్గ్యుమెంట్ని కూడా ముందుకు తీసుకొస్తారు. అండ్ ఆర్గ్యుమెంట్ సబ్స్టాన్షియేట్ చేస్తూ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఆర్ కేస్ స్టడీస్ కానీ, లేకపోతే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కానీ, వీటన్నింటితో కూడా మీరు ముందుకు వస్తారు. ఆల్వేస్ రిమెంబర్, ఎస్ఏలో కూడా యూ నీడ్ టు కమ్అప్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ యూ నీడ్ టు సబ్స్టాన్షియేట్ దీస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ విత్ స్టాటిస్టిక్స్ ఆర్ డేటా ఆర్ కొటేషన్స్ ఆర్ స్టేట్మెంట్స్ గివెన్ బై నో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆర్ కేస్ స్టడీస్ ఎట్సెట్రా ఇన్ ఆర్డర్ టు పెర్జ్యుయేట్ ది ఎగ్జామినర్ టు అలైన్ హిజ్ ఆర్ హెర్ థాట్ విత్ రెస్పెక్ట్ టు యువర్ ఆర్గ్యుమెంట్ ఆర్ కౌంటర్ ఆర్గ్యుమెంట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ. సో ఇంట్రడక్షన్లో మనం దిస్ పర్టికులర్ టాపిక్ ఏం చేయొచ్చు, సో ధార్నాయ్ అనే విలేజ్ యొక్క కేస్ స్టడీని మనం చాలా కాన్షియస్గా నో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో మనం స్టార్ట్ చేయడం అనేటువంటి ధార్నాయ్ విజ్ అ విలేజ్ ఇన్ ప్రజెంట్ ఏ బీహార్ స్టేట్ వాజ్ ద ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్ కింద మనం చెప్పొచ్చు. 2014లోనే ఎంటైర్ విలేజ్ సోలార్ టెక్నాలజీతో, సోలార్ ఎనర్జీతో ఎక్విప్ అవ్వడం అనేటువంటి జరిగింది అక్కడ. దాని తర్వాత అక్కడ పీపుల్ యొక్క లైఫ్స్ ఏవైతే ఉంటాయో పూర్తిగా చేంజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇట్ హైలైటెడ్ హౌ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ లైక్ ఇన్కార్పొరేటింగ్ సోలార్ ఎనర్జీ ఇన్ విలేజ్ కెన్ టాకిల్ బోత్ ద ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ అండ్ సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్. చూడండి, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పడం ద్వారా సస్టైనబుల్ ప్రాస్పరిటీని మీరు నో దానికి వెయిట్ యాడ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటే వాటిని కూడా సాల్వ్ చేయొచ్చు అనే విధంగా కూడా దానికి కూడా మీరు వెయిట్ యాడ్ చేయొచ్చు. సో చూడండి, 3 కీవర్డ్స్ ఏవైతే ఉంటే వాటిని మీరు పిక్ చేసుకొని వాటి మధ్య ఇంటర్లింకేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే క్లైమేట్ చేంజ్ విషయంలో గ్లోబల్ కన్సర్న్స్ విపరీతంగా పెరుగుతున్నాయో, రిసోర్సెస్ స్కేర్స్గా మారడం అనేది జరుగుతుందో, గ్రీన్ టెక్నాలజీస్ ఆల్వేస్ ఆఫర్ పాత్వేస్ టు ఏ సస్టైనబుల్ అండ్ ఈక్విటబుల్ ఫ్యూచర్. సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ మనం పారద్రోవడమే కాదు, సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూడొచ్చు అనే విధంగా మీరు ఇండక్షన్ ఏదైతే ఉందో దాన్ని రాస్తారు విత్ ప్రాపర్ కేస్ స్టడీ. ఇన్ దిస్ కేస్ మనం వాడినటువంటి కేస్ స్టడీ అంటే స్మాల్ విలేజ్ ఆఫ్ ధార్నాయ్ విచ్ ఇస్ ఇన్ ప్రజెంట్ ఏ బీహార్ విచ్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ సోలార్ పవర్డ్ విలేజ్ ఇన్ ఇండియా. సో గ్రీన్ టెక్నాలజీస్, హౌ గ్రీన్ టెక్నాలజీస్ యాక్ట్ యాజ్ ఎ క్యాటలిస్ట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ గురించి మాట్లాడతారనమాట. ఆ పర్టికులర్ డైమెన్షన్ ఏదైతే ఉందో బాడీ పార్ట్లో ఫస్ట్ టచ్ చేయాలి. సో గ్రీన్ టెక్నాలజీస్ ఎన్కంపైస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఇన్నోవేషన్స్. సో దానికి ఎయిమ్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం, సస్టైనబిలిటీని ప్రమోట్ చేయడం. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ సచ్ యాజ్ సోలార్, విండ్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఇవన్నీ కూడా కీలకమైన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. దేనిలో? ఇన్ రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటే వాటిని తగ్గించడం. అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీని ప్రమోట్ చేయడం, క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మిటిగేట్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. సో అకార్డింగ్ టు ది ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ, గ్లోబల్ రెన్యూబుల్ పవర్ కెపాసిటీ 3870 గిగావాట్స్కి చేరుకోవడం అనేది జరిగింది బై ద ఎండ్ ఆఫ్ 2023 లాస్ట్ ఇయర్, విత్ సోలార్ అకౌంటింగ్ ఫర్ ద లార్జెస్ట్ షేర్. సో ఈ 3870 గిగావాట్స్ ఏవైతే ఉన్నాయి దానిలో
1419 గిగావాట్స్ సోలార్ ఎనర్జీ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ది షిఫ్ట్ టువర్డ్స్ రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని కారణంగా ఫాజిల్ ఫ్యూయల్స్ మీద రిలయన్స్ తగ్గడం అనేటువంటి జరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో తగ్గుతాయి. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటే ఏంటి? గ్యాసెస్ ద ట్రాప్ హీట్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది కూడా ఎన్హాన్స్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఇస్ హౌ గ్రీన్ టెక్నాలజీస్ కెన్ యాక్ట్ యాజ్ అన్ ఇంపార్టెంట్ క్యాటలిస్ట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అని చెప్పి చెప్పొచ్చు. అండ్ ఎకనమిక్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. గ్రీన్ టెక్నాలజీస్ ఇది అవ్వడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ అనేటువంటి మొదలవ్వచ్చు, ఎకనమిక్ గ్రోత్ అనేటువంటి సాధ్యపడుతుంది, దాని తర్వాత లాంగ్ టర్మ్లో కాస్ట్ అనేటువంటి సేవ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటువంటి డెవలప్ అవుతాయి, ఎనర్జీ ఎఫిషియన్సీ సాధ్యపడడం అనేటువంటి జరుగుతుందో, సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం అచీవ్ చేయగలుగుతామో, ఈ పాజిటివ్ అవుట్కమ్స్ని బేస్ చేసుకుని చాలా బిజినెసెస్ కూడా యూనో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విత్ రెస్పెక్ట్ టు గ్రీన్ టెక్నాలజీస్ ఆర్ క్లీనర్ టెక్నాలజీస్ వాటి మీద ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సస్టైనబుల్ ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, సర్వీసెస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇన్నోవేషన్ ఎప్పుడైతే యూనో మొదలవుతుందో దానివల్ల కాంపిటేటివ్నెస్ డ్రైవ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ న్యూ అండ్ ఎమర్జింగ్ మార్కెట్ ఏదైతే ఉందో దాని నుంచి ప్రాఫిట్స్ తెచ్చుకోవాలని ప్రయత్నించడం అనేటువంటి జరుగుతుంది. దాని కారణంగా ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో క్రియేట్ అవుతాయి. సోషల్ ఇంపాక్ట్ కూడా పడడం అనేది జరుగుతుందమ్మా. గ్రీన్ టెక్నాలజీస్ కారణంగా సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో దూరం అవుతాయి. ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీ అందరికీ అవైలబుల్గా ఉండేటటువంటి ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద బేస్ అయినటువంటిది కాబట్టి ఇట్సెల్ఫ్ హ్యాడ్ యునో ఇంక్లూజివిటీ ఇన్హెరెంట్లీ, ఇజంట్ ఇట్? సో సోషల్ ఇంపాక్ట్ అనేటువంటిది అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో సాధ్యపడడం అనేది జరుగుతుంది, కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో ఎంపవర్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ అడ్వాన్స్మెంట్, ఎకనమిక్ అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం చూడొచ్చు, రైట్? సో సస్టైనబుల్ ప్రాస్పరిటీతో పాటు ఈక్విటీ ఆర్ జస్టిస్ ఏదైతే ఉందో అది కూడా సాధ్యపడడం అనేటటువంటి జరుగుతుంది. ఛాలెంజెస్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్స్, సో వేరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి ఆఫ్ కోర్స్ గ్రీన్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవడంలో. ఫర్ ఎగ్జాంపుల్ హై ఇనిషియల్ కాస్ట్ అవ్వచ్చు, లిమిటెడ్ యాక్సెస్ టు క్యాపిటల్ అవ్వచ్చు, అండ్ దాంతోపాటు యూనో టెక్నాలజికల్ బ్యారియర్స్ అవ్వచ్చు, రెగ్యులేటరీ కన్స్ట్రైన్స్ అవ్వచ్చు. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్గా మనం చెప్పొచ్చమ్మ. సో ఈ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం దూరం పెట్టాలి అంటే, వాటిని మనం దూరం చేయాలి అంటే సపోర్టివ్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ అనేటటువంటి వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయి ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయాలి, ట్యాక్స్ క్రెడిట్స్ సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో అవి ప్రొవైడ్ చేయాలి, అండ్ దాంతోపాటు గ్రీన్ టెక్నాలజీస్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటిని ఎంకరేజ్ చేయాలి. రెగ్యులేటరీ మెజర్స్ సజెస్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ కానీ, ఎమిషన్ రిడక్షన్ రిక్వైర్మెంట్స్ కానీ, దే కెన్ ఈజీలీ డ్రైవ్ ద ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, రైట్? అండ్ ఇన్నోవేటివ్ కేస్ స్టడీస్ కూడా మనం గమనించవచ్చు. నో ఈ పర్టికులర్ దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ఎగ్జాంపుల్స్ కింద మనం తీసుకుంటే డెన్మార్క్ వాజ్ ఎ పవర్ఫుల్ ఎగ్జాంపుల్ అమ్మ, రైట్? డెన్మార్క్లో విండ్ ఎనర్జీ ఎప్పుడైతే విండ్ పవర్ ఎప్పుడైతే ఎనర్జీ గ్రిడ్లో భాగం చేయడం అనేది జరిగిందో, కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో తగ్గడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఒక నో రెన్యూబుల్ ఎనర్జీలో గ్లోబల్ లీడర్గా డెన్మార్క్ అనేటటువంటిది యూనో స్టాండ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఈవెన్ ఇండియాలో కూడా యూనో సోలార్ ఎనర్జీని అడాప్ట్ చేసుకోవడం వల్ల రూరల్ కమ్యూనిటీస్ వాళ్ళ యొక్క నో లైఫ్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఒకప్పుడు ఉన్నటువంటి కిరోసిన్ ల్యాంప్స్ ప్లేస్లో ఇప్పుడు సోలార్ పవర్డ్ యూనో బల్బ్స్ అనేటువంటి రావడం అనేటువంటిది జరిగింది. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో తగ్గడం అనేది జరిగింది. హెల్త్ అండ్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో విపరీతంగా పెరగడం అనేటువంటి జరిగింది. ఇరిగేషన్లో కూడా సోలార్ ఎనర్జీ వాడడం వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేటువంటిది పెరిగింది, ఫార్మర్స్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో పెరగడం అనేది జరిగింది, పావర్టీ ఎలివియేషన్ ఏదైతే ఉందో అది కూడా సాధ్యపడింది, రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో సాధ్యపడడం అనేటువంటిది జరిగింది. సో రూరల్ కమ్యూనిటీస్ యొక్క జీవితంలో కూడా చాలా మార్పులు రావడం అనేటువంటిది జరిగిందమ్మ. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డైమెన్షన్. చూడండి వేరియస్ డైమెన్షన్స్ మనం ఎంత చక్కగా విత్ ప్రాపర్ ఫ్లో పెట్టగలుగుతున్నాము. ఇన్ కన్క్లూజన్ మీరు ఏం చేస్తారు, ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ యొక్క కొటేషన్తో ఎండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్రటరీ జనరల్ అయినటువంటి బ్యాన్ కీమూన్ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ కొటేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈస్ ద పాత్వే టు ద ఫ్యూచర్ వీ వాంట్ ఫర్ ఆల్, ఇట్ ఆఫర్స్ ఎ ఫ్రేమ్వర్క్ టు జనరేట్ ఎకనమిక్ గ్రోత్, అచీవ్ సోషల్ జస్టిస్, ఎక్సర్సైజ్ ఎన్విరాన్మెంటల్ స్టెవర్డ్షిప్ అండ్ స్ట్రెంథన్ గవర్నెన్స్. సో ఇలాంటి ఒక ఇంపార్టెంట్ కొటేషన్ ద్వారా స్టాండ్అవుట్ అయ్యేటటువంటి కన్క్లూజన్ మీరు రాయచ్చు. ప్రతి డైమెన్షన్కి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లేదా కన్జర్వేషన్ ఇలాంటి వాటి అన్నింటికి మీరు ఏం చేస్తారంటే ఒక కొటేషన్స్ పక్కన పెట్టుకోండమ్మా. సో అన్ని కొటేషన్స్ ఒక దగ్గర పెట్టుకుంటే మీరు నో ఎగ్జామ్లో వచ్చినటువంటి థీమ్కి రిలేటెడ్ ఉన్నటువంటి కొటేషన్స్ కన్క్లూజన్లో కానీ ఇండక్షన్లో కానీ మీరు కాన్షియస్గా వాడగలుగుతారు. సో జాయిన్ అవ్వాలనుకుంటే మన ఎస్ఏ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఎస్ఏ ఎలా డైమెన్షన్స్ వేరియస్ డైమెన్షన్స్ జనరేట్ చేయాలి, ఎక్సెప్షనల్ ఎస్ఏస్ ఎలా రాయాలి, ఇండక్షన్స్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కన్క్లూజన్స్ ఎలా రాయాలి, నో వీటన్నింటి గురించి నేను డీటెయిల్గా క్లాసెస్ తీసుకుంటున్నాను. వేరియస్ థీమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే చక్కగా జాయిన్ అవ్వచ్చు డైరెక్ట్గా మన వెబ్సైట్ www.sairamsambhadraveducation.com మన పోర్టల్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, లేదా మన అడ్మిన్ టీమ్ నెంబర్ 6305955532 వాళ్ళకి కాల్ చేసి కూడా మీరు అడ్మిషన్ అయ్యేటటువంటి తీసుకోవచ్చు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ నాన్న.